హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి 231 బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఫుల్ వీడియో చూడండి. ఈరోజు వచ్చేసి కట్లెట్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, బయట దొరికేలాగానే మనకి టేస్ట్ అయితే 100% అయితే ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి నేను 6-7 గంటల ముందు ఒక కప్పు బఠానీ అయితే నానబెట్టుకున్నాను. 6 to 7 అవర్స్ తర్వాత వాటిని ఒకసారి కడిగేసి కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 2 ఆలుగడ్డ తీసుకున్నాను. ఆలుగడ్డ వేయడం వల్ల మన కట్లెట్కి థిక్నెస్ అనేది మంచిగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ ఉడకనివ్వాలి. బఠానీ ఆలు రెండు మంచిగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి ఆలుగడ్డ పక్కకు తీసి పెట్టుకొని అది చల్లారిన తర్వాత దాన్ని తోలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే వచ్చేసి మన బఠానీ సగం తీసి నేను మిక్సీలో అయితే యాడ్ చేసుకున్నాను. సగం బఠానీ మిక్సీలో యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీకి అయితే వేసుకుంటాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన కట్లెట్ అనేది చాలా క్రీమీగా చాలా టెక్స్చర్ చాలా బాగుంటుంది. టేస్ట్ మీరు బయట తినే టేస్ట్ రావాలంటే ఇలా కంపల్సరీగా అయితే చేయాలండి, చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక 3 or 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి తీసేసుకోవాలి. అలాగే వచ్చేసి ఆనియన్ అండి. ఆనియన్ మనం ఎంత వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి మనం ఎంత చిన్నగా తరుక్కుంటే అంత చాలా బాగుంటుంది, చూడడానికైనా తినడానికైనా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక కప్పు ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. ఇవి 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అనేది పోయిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి. టమాటా కూడా మనం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక కప్పు టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేయాలి. మిక్స్ చేస్తూ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వదిలేయండి. మంచిగా కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో ఏమేం మసాలాలు యాడ్ చేయాలి ఇప్పుడైతే యాడ్ చేసేద్దాము. 1 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం పొడి. కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మేము 2 స్పూన్స్ అయితే వేసుకున్నాము. ఒకవేళ స్పైసీ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వచ్చేసి చాట్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. 2 మినిట్స్ మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇంతకుముందు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది మొత్తము వాటర్లోకి పిసికేసి మంచిగా వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ని మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ టేస్ట్ సరిపోయిందా లేదా స్పైసీ అన్ని చూసేసుకొని కొంచెం ఏమన్నా తక్కువైతే అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు స్మాష్ చేసి మొత్తం ఇందులో వేసేయాలి. నేను 4 మొత్తము యాడ్ చేసేసుకున్నాను స్మాష్ చేసి. తర్వాత వచ్చేసి మనం ఉడకబెట్టిన బఠానీ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. మొత్తం మిక్స్ చేసి 2-3 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకొని పెట్టేసుకున్నాం కదా, అది వచ్చేసి మళ్ళీ ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా
మనం మిక్సీ పట్టేసి ఉన్నదైతే మొత్తం యాడ్ చేసుకోవాలి. మిశ్రమం మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనకి కట్లెట్ అనేది చాలా గట్టిగా అనిపిస్తే ఇక్కడ ఒక గ్లాస్ టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనం ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి దాన్ని అయితే యాడ్ చేయలేదు, మీరు కంపల్సరీగా అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి. నేను చిన్నపిల్లలు తింటారనేసి పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు, స్పైసీ కారమే ఎక్కువ యాడ్ చేశాను. మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. మనకు బయట తినే టేస్ట్ ఏ విధంగా ఉంటుందో దానికి ఏమీ తగ్గదండి, చాలా బాగుంటుంది. క్రీమీ క్రీమీగా ఎమ్మీ ఎమ్మీగా టేస్ట్ మాత్రం సూపర్ అయితే సూపర్ ఉంటుంది. నేను చేసిన 10 మినిట్స్కే మా ఇంట్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంత బాగా నచ్చిందనమాట మా పిల్లలకి, మా హస్బెండ్కి చాలా బాగా తిన్నారు. చూసారు కదా ఇక్కడైతే బయట నేను నాకు యాక్చువల్లీ ఫస్ట్ నేను కట్లెట్ తినకపోయేదాన్ని. నాకు ఈ మధ్య నాకు కట్లెట్ నా ఫేవరెట్ అయిపోయింది. నేను కట్లెట్ ఎప్పుడు బయటకు వెళ్ళినా కట్లెటే తింటాను, కాబట్టి ఇంట్లోనే తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అని నేను చేసేసానండి. ఎలాగో చేస్తున్నాను కదా అలాగే మీకు కూడా చూపిద్దామనేసి చూపించేశాను. ఇదన్నమాట, ఇలా ఒక కప్పులోకి తీసుకున్న తర్వాత దీనిపైన కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, లెమన్, కొంచెం క్రిస్పీనెస్ కోసం కారం పూస, ఇవన్నీ యాడ్ చేసుకొని, నా దగ్గర అవన్నీ ఏం లేవు కాబట్టి నేను యాడ్ చేస్తలేను.